మన ఈ 4 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఎలా అనిపిస్తుంది? ముందుకు పోయాను, వెనకొస్తే గొయ్యలాగుంది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడా కూడా మనిషి బటగట్టే పరిస్థితి కాదు. ఆయన పరిపాలన మొదటగా ప్రజావేదిక కూల్చడంతో స్టార్ట్ అయిన ఆయన పరిపాలన ఈ రోజుకి కూడా కూల్చడంతోనే, హత్యలు చేయడంతోనే, హత్యలు చేసిన వాళ్ళని కాపాడుకోవడంతోనే సరిపోతూ ఉంది. ప్రజలకైతే ఎట్లాంటి చిన్న ఉపయోగం కానీ, వాళ్ళకి ఎట్లాంటి అభివృద్ధి కానీ చేసిన దాఖలాలు అయితే లేవు. కానీ ఈ ప్రభుత్వం కానీ ఎప్పుడు మాట్లాడినా మేము పథకాలు ఇస్తున్నాం, ప్రజలందరూ కూడా మా ప్రభుత్వంలో ఆనందంగా ఉన్నారు, ఈ పథకాలే నన్ను ఇంకో 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాయని చెబుతున్నారు. అవి ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా సరే పథకాలు ఇచ్చేది ప్రజలకు ఉపయోగపడేలాగా ఉండాలి, కానీ ప్రజల్ని సోమరిపోతులా చేసేలాగా ఉండకూడదు. ఒకటి, ఇప్పుడు ప్రజలకి, ఇప్పుడు మహిళలకే అనుకోండి, 18,000 రూపాయలు ఇస్తున్నాను అన్నాడు ఆయన. ఆ రోజు ఎలక్షన్లో మేనిఫెస్టోలో ఏం చెప్పాడు, 40 సంవత్సరాలు ప్రతి మహిళకి పెన్షన్ ఇస్తా అన్నాడు. దాని ఎగ్గొట్టేసి 18,000 ఇస్తున్నాడు. మరి 18,000 రూపాయలు సంవత్సరానికి మహిళకి సరిపోతుందా? ఖర్చులన్నీ సరిపోతాయా? అదే వాళ్ళ జీవనోపాధికి, ఏదైనా వాళ్ళ కుటుంబం ఆర్థికంగా నిలబడేదానికి ఒక వ్యాపారం అనుకో, లేదంటే ఒక ఉద్యోగం ఇంట్లో కుటుంబంలో ఇప్పిస్తే వాళ్ళ జీవితాంతం వాళ్ళ కుటుంబం కూడా బలపడే పరిస్థితి. అట్లాంటి అది చేయకుండా అప్పులు తీసుకొచ్చి సంక్షేమం అని చెప్పి, సంక్షేమం ప్రజలకి అకౌంట్లో బటన్ నొక్కుతున్నానని చెప్పి ప్రచార ఆర్భాటాలు చేసి, కానీ వాళ్ళ ఖాతాలో 100 మందిలో 30 మంది కూడా పడే పరిస్థితి లేదు. మరి మిగతా 70 మంది ఏం చేయాలి? మరి ప్రతి ఒక్కళ్ళు కూడా 100 మంది కూడా పన్నులు కడుతున్నారు కదా ప్రభుత్వానికి, పెరిగిన ధరలకు కానీ, నిత్యావసర ధరలు కానీ, అదేవిధంగా డీజిల్ పెట్రోల్ కానీ, ప్రతి ఒక్కటి ఆస్తి పన్ను అన్నాడు, మళ్ళీ చెత్త మీద పన్ను అన్నాడు, ప్రతి ఒక్క పన్నులు 100 మందికి వేస్తున్నాడు. మరి సంక్షేమ పథకాలు ఎంతమందికి ఇస్తున్నావు? 30 మందికి ఇస్తున్నావు. మరి కొరవ 70 మంది ఏం చేయాలా? మరి ఇదే నేను చేసే సంక్షేమం మేము అడుగుతూ ఉన్నాం. ఈ 4 సంవత్సరాల్లో మహిళలకు సంబంధించి ఎప్పుడు మాట్లాడినా కానీ మేము మహిళని హోంమంత్రి చేసాం, మహిళలకి డిప్యూటీ సీఎం ఇచ్చామని చెప్పేటువంటి ఈ గవర్నమెంట్లో, ఈ 4 సంవత్సరాల్లో మహిళలపైన అనేక రకాలైనటువంటి దాడులు జరిగిన పరిస్థితి, మరి ఈ అంశాలపైన మహిళా కమిషన్ చైర్పర్సన్ కానీ, లేదంటే మహిళలుగా ఉన్నటువంటి హోమ్ మినిస్టర్లు కానీ ఎక్కడ కానీ మాట్లాడినటువంటి సందర్భాలు, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అదే బాబు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ మహిళా కమిషన్ కావచ్చు, అదేవిధంగా హోమ్ మినిస్టర్ ఒక మహిళగా ఉంది అని సంతోషపడే లోపలనే వీళ్ళంతా కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి తొత్తుల్లాగా ఆయనకి భజన చేస్తే వీళ్ళకి మంత్రి పదవులు వస్తాయనే ఉద్దేశంతో భజన చేయడం తప్ప రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని కాపాడే పరిస్థితి ఎక్కడా లేదు. ఇప్పుడు హోంమంత్రిగా ఉన్న మహిళల మీద, ఇప్పుడు గతంలో మేకతోటి సుచరిత గారు ఉన్నారు, ఆమె ఉన్న టైంలో ఎంతమంది మీద అఘాయిత్యం జరిగాయి, ఎన్ని రకాల అత్యాచారాలు జరిగాయి, కానీ ఎవ్వరికి కూడా ఒక్కళ్ళు కూడా శిక్ష వేసిన దాఖలాలు లేవు. దిశ చట్టం అన్నారు, దశ దిశ లేదు దానికి, ప్రచార ఆర్పాటం తప్ప, దిశ పోలీస్ స్టేషన్ పోలీసులు తప్ప ఒక్కళ్ళకి కూడా న్యాయం చేసిన దాఖలాలు లేవు. అదేవిధంగా తర్వాత మళ్ళీ కూడా తానేటి వనిత గారు, ఆమెను కూడా హోంమంత్రిగా చేశారు. అంటే వాళ్ళు ఊకే జస్ట్ పేరుకి ఉన్నారు, ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటల్ని ఆచరణలో పెట్టేదానికోసం మాత్రమే. మళ్ళీ మారు మాట్లాడకుండా ఉండే వాళ్ళు మాత్రమే ఎంచుకొని ఆయన హోమ్ మినిస్టర్గా పెడుతున్నాడు. ఆమె ఏం మాట్లాడారు, తల్లులు పెంచే పెంపకంలో బిడ్డల ప్రవర్తన ఉంటుంది, ఆడబిడ్డలను కూడా సరిగా పెంచాలని తల్లిదండ్రుల మీద తప్పేశారు. మరి ఆడబిడ్డల్ని ఈ విధంగా చేయండమ్మా అని తల్లిదండ్రులు పెంచుతారా? తను కూడా ఒక ఆడ మనిషే, మరి ఆమె బిడ్డల్ని కనుంటుంది, మరి ఆమెనా ఇట్లా ఎట్లాంటి సందేశం ఇస్తున్నారు? ఇకపోతే చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ గారు, మరి చైర్పర్సన్ అంటే ఒక గవర్నమెంట్కి సంబంధించిన ప్రతినిధి కాదు కదా ఆమె. రాష్ట్రంలో ఎవరికి మహిళలకు అన్యాయం జరిగినా, ఎవరి మీద ఎట్లాంటి సమస్యలు వచ్చినా కూడా ఆమె నిలబడి పార్టీలకు అతీతంగా నిలబడి పనిచేయాల్సిన ఆమె. ఈరోజు గతంలో చంద్రబాబు నాయుడు గారు హాస్పిటల్పై పరామర్శ ఇచ్చి వస్తే అన్యాయం జరిగిన వాళ్ళకి సమన్లు జారీ చేస్తారు చంద్రబాబు నాయుడు గారి మీద. అంటే ఆయన ఆపదలో ఉన్న మహిళల్ని పరామర్శించడానికి, ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే ఇవి సమన్లు జారీ చేశారు. మరి నడి రోడ్లో 15 రోజులు 15వ తేదీ రమ్యాని అమ్మాయిని చంపేశారు నడి రోడ్డు మీద పొడిచేసి. మరి అది మొత్తం సమాజం అంతా చూస్తూ ఉంది, మన సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరి అట్లాంటి రోడ్డు మీద కూడా శిక్షలు ఎందుకు వేయలేదు? మీరు ఎందుకు వేయలేకపోతున్నారు? నిన్నగాక మొన్న రాజవాళ్ళలో ఒక ఆడబిడ్డ మీద వెంకటేష్ రెడ్డి అనే అబ్బాయి ఊపూరికి హింసిస్తూ ఉంటే ఇంట్లో పెద్ద తండ్రి అనే చనిపోయాడు, పెద్ద దిక్కు లేడు. వాళ్ళ తమ్ముడు 10th క్లాస్ చదివి అమర్నాథ్ అనే పిల్లోడు ఎదురు తిరిగి వాళ్ళ అక్కకి అండగా నిలబడితే ఏం చేశాడు అతను? నిలవన 4 తీసుకొచ్చి కట్టేసి కాలు కట్టేసి అపం శుభం తెలియని, ఎందుకు చనిపోతున్నా కూడా తెలియదు ఆ బిడ్డకి. ఆ బిడ్డ మీద పెట్రోల్ బస్సు తగలబెట్టేశారు. మరి ఏం చేస్తున్నారు డీజీపీ? డీజీపీ ఏమన్నారు, అంతకుముందే లాండ్ ఆర్డర్ ప్రశాంతంగా ఉంది, రాష్ట్రంలో సవ్యంగా జరుగుతూ ఉంది అని. మరి ఇప్పుడు లాండ్ ఆర్డర్ ఏమైంది? మరి ఈ విధంగా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితిగా ఈ 4 సంవత్సరాల నుంచి కూడా. రాష్ట్రంలో ఇన్ని సమస్యలు, ఇంత వ్యతిరేకత ప్రభుత్వం పైన ఉంటే ఇప్పటికీ కూడా వైనాట్ 175 అనే నినాదాన్ని వాళ్ళు బలంగా తెచ్చుకుంటా ఉన్నారు ప్రజల్లోకి, అది కరెక్టేనంటారా?
బాగా చెప్పావు, మంచి ప్రశ్న అడిగావు. వై నాట్ 175 అనే మాట జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అన్నారు? ఎమ్మెల్సీ ఎలక్షన్కి ముందు ఎట్లా అన్నారు? ఎమ్మెల్సీ ఎలక్షన్ తర్వాత ఏ విధంగా ఉంది పరిస్థితి అనేది రాష్ట్రంలో మనం గమనిస్తే, ఎమ్మెల్సీ ఎలక్షన్కి ముందు వై నాట్ 175 అని దర్జాగా కాల్ దగ్గరేసిన జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో విజయదుంది మోగించిన తర్వాత ఆయన ఏం చేశాడు? అందరు అప్పుడు దాకా కనీసం ఈ 4 సంవత్సరాల నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కూడా గెలిచిన ఎమ్మెల్యేలకి తన అపాయింట్మెంట్ ఇవ్వాల, అందరినీ పిలిపించుకొని మీరందరూ జగన్ అన్న, మీరందరూ ఒకటే, మీరంటే జగన్, నేనంటే మీరు అని అందరినీ కలుపుకొని మీరు మీరుంటేనే నేను ఉన్నాను అని ఏ విధంగా అన్నారు? అంతకుముందు ఏమన్నారు? జగన్ని చూసి ఓటేశారు అన్న మీరు ఈరోజు 175 అని మీ కూర్చొని కాళ్ళు ఎగరేయచ్చు కదా. మరి ఇదంతా దేనికి, ఈ యాక్షన్ అంతా దేనికి అంటే, మేక అదే స్వామి చెప్తారు కదా, మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రంలో వ్యతిరేకత మొదలైంది, అది ఉద్యోగస్తుల గురించే మొదలైంది. ఉద్యోగస్తులు ఏ విధంగా అయితే ఆ రోజు మేనిఫెస్టోలో రకరకాల కళ్ళబొల్లి మాటలు చెప్పి మోసం చేసి ఓట్లతో గెలిపించుకున్నారో, ఈరోజు వాళ్ళనే మోసం చేసే పరిస్థితి కాబట్టి వాళ్ళే తిరుగుబాటు చేశారు. ఈరోజు మొదటగా వాళ్ళే విజయదుంది పోయి ఎగరేశారు ఈ ప్రభుత్వం మీద. కాబట్టి ఆయనలో జంకు మొదలైంది, వైఎస్ఆర్సీపీ నాయకులు వణుకు మొదలైంది. బాబా, ఇప్పుడు 4 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఎట్లా ఉంది? మాకేమి నచ్చల, ఎందుకని ఏది మాకు పరిపాలన బాగలేదు. ఏ దేనికి ఇచ్చి మా కాళ్ళు లాక్కుంటా వాళ్ళ మళ్ళీ మాకేం పథకాలు ఉన్నాయి? ఏది మేము కనీసం కూర కూడా చేసుకునే దానికి తినేదానికి కూడా లేదు మాకు. ఇంత ఏదో ప్రభుత్వం ఏది లేదు. కాదు బాబా, రేపు టీడీపీ గవర్నమెంట్ వస్తే 1500 డబ్బులు ఇస్తా అంటున్నారు, 3 సిలిండర్లు ఇప్పుడు 1400 పెట్టి కొనాల్సి వస్తుంది కదా, ఆ సిలిండర్లు ఇస్తా అంటున్నారు, మహిళలకు జిల్లాలో తిరగడానికి ఉచితంగా ప్రయాణాలు అంటున్నారు, నమ్ముతారా అవన్నీ? కరెక్ట్ చేస్తాడు, ఇబ్బంది లే. ఖచ్చితంగా మరి ఈసారి ఎలక్షన్స్ లో టీడీపీ ఎన్ని సీట్లు గెలిచిద్దంట? 150 ఫుల్ వస్తుంది, ఇబ్బంది ఏమి లే, ఎక్కడ మారిపోయి ఉండదు, సమస్య లే. థ్యాంక్ యూ. మాకు రోడ్డు కావాలా, ఇళ్ళు కావాలా, నీళ్లు బాగలేవు, నీళ్లు కావాలా, ఇళ్ళు, భూమి పట్టాలు. మాకు దేవుడి గుడి లేదు, ఏమీ లేదు. మేము సుమారుగా 80 సంవత్సరాల నుంచి మా ఖాళీ కట్టుంటే ఒక్కటి కూడా మాకు ఏది చేయలేదు, ఏమీ రాలేదు. రోడ్లు ఉండరు, అయ్యి మా సమస్యలు. నీళ్ళ ట్యాంక్ వేస్తే నీళ్లు రాలేదు, నీళ్ళే రాలా, పేరు కట్టిర్రు నీళ్ళ ట్యాంక్. రోడ్లు లేవు, ఏం లేవు. వచ్చిన కాడించి మేము పెళ్ళైన కాడించి చూస్తూనే ఉన్నాము. మాకు రోడ్లు లేవు, ఏం లేవు, పొలాలకు పట్టాలు లేవు, ఇళ్ళకి పట్టాలు లేవు. వచ్చినాయి కానీ మా చేతలేక రావట్లేదు. అది జరుగుతామని మా పరిస్థితులు ఎట్టని బర్త్లేడు చనిపోయాడు చెప్పమ్మా. సార్, మాకు ఎక్కడికొచ్చి 3 సంవత్సరాలు అయింది, ఇక్కడికి వచ్చి తిరగతానే ఉన్న పింఛన్ గురించి నాకు ఏ. సార్, నా పేరు గజ్జల చెన్నకేశులు, ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘాలు చేసి తిరుపతి జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. అయితే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఎన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ యొక్క పథకాలని ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం రద్దు చేయబడింది. ఆ యొక్క పథకాల ద్వారా మా ఎస్టీ గిరిజన కాలనీలో అభివృద్ధి చేసే విధంగా ప్రస్తుతం పాదయాత్రలో ఉన్నటువంటి నారా లోకేష్ బాబు గారిని కోరడానికి మా గిరిజన మిత్రులతో మేము అందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఇక్కడ రాపుర మండలం కరీంపేట గ్రామంలో సుమారు 80 సంవత్సరాలుగా 80 కుటుంబాల వారు ఏనాదులు నివసిస్తున్నారు. ఇక్కడ వారికి ఎటువంటి సంక్షేమ పథకాలు అందట్లేదు, అభివృద్ధి కూడా ఆమడ దూరంలో నిలిచిపోయింది. ఈ యొక్క గ్రామం వారికి నివేశ స్థలాలు ఉన్నప్పటికీ కూడా వారికి పక్కా గృహాలు అనేటివి నిర్మించుకుంటా ఈ యొక్క ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. సంక్షేమ పథకాలు కూడా అరాకొరకు అందుతున్నాయి, ఇక్కడ బెదిరింపులు ఎక్కువ అవుతున్నాయి. అలాగే వాళ్ళకి గతంలో ఎన్ఎస్టీఎఫ్డిసి ద్వారాగా తెలుగుదేశం ప్రభుత్వం రన్నింగ్లో ఉన్నప్పుడు
సంక్షేమ పథకాల ద్వారా ఆటో లోన్లు అయితేనేమి, మేక లోన్లు అయితేమి, భూమి కొనుగోలు పథకం ద్వారా కూడా భూములు ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చాక సంక్షేమ పథకాలు అనేవి పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి. కాబట్టి ఆ యొక్క గ్రామస్తుల సమస్యలు కూడా మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మా మీ సమస్య అదేవిధంగా వెంకటగిరి నియోజకవర్గంలో కుర్లుగోనగల రామకృష్ణ నాయన్ని చాలా కాలం నుంచి మేము తెలుగుదేశం పార్టీలో చాలా ఇబ్బందులు పడ్డాం. మాకు నాని ముత్యం లాంటి నాయకుడిని మాకు అందజేసినందుకు చంద్రబాబుకి రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాం. ఆయన పేదోడని లేదు, ఈడు చాలా ఇదనే అనేది లేదు, అందరిని సమానంగా చూసుకుంటున్నాడు, కార్యకర్తలందరూ కూడా దగ్గరకు చేర్చుకుంటాడు. మా ఓడు అనేది తప్ప వాడెవడు అనడు, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాడు. ఈసారి ఖచ్చితంగా 40-50 మెజార్టీతో అసెంబ్లీకి మా ఎమ్మెల్యే గారిని పంపిస్తామని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. స్థానిక ఎమ్మెల్యే ఆయన చేసినట్టు ఉన్నాయి. వెంకటగిరిలో ఎంతో కాలం నుంచి పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు కూడా ఇక్కడి నుంచి అయ్యారు, ఎవరు చేయలేనంత పని. తాగునీటి సమస్య మా వెంకటగిరిలో ఫస్ట్ నుంచి ఉంది, అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కానీ మా ఎమ్మెల్యే గారు చేసింది తప్ప ఎవరు చేసింది లేదు. తాగునీరు సమస్యలు తీర్చాడు, రోడ్లు తీర్చాడు, రోడ్లు వేసాడు. వెంకటగిరిలో డెవలప్మెంట్ అనేది మా ఎమ్మెల్యే గారే చేశాడు తప్ప ఎవరు చేయలేదు, ముఖ్యమంత్రులు కూడా చేయలేదు. కాబట్టి ఆయనకి ఈసారి బ్రహ్మరథం పట్టే విధానం ఉంది, ఖచ్చితంగా 50,000 ఓట్లతో మెజార్టీతో అసెంబ్లీకి పంపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై చంద్రబాబు, జై కురుగుండ్ల రామ్.